చాట్ జీపీటీ వచ్చాక ఏఐ పవర్ జనానికి బాగా అర్థమవుతోంది చాట్బాట్లు అనేవి మనం ఏ సమాచారం అడిగినా ఇట్టే చెప్పేస్తాయంటూ ఇప్పుడు జనం డిస్కస్ చేసుకుంటున్నారు ఇక మామూలు పద్ధతుల్లో సమాచారం సర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తున్నారు అయితే మరోపక్క నెగిటివ్ కూడా ఉంది చాట్ బాట్ దానికి సంపూర్ణమైన జ్ఞానం ఉండదని అది తప్పుడు ఆన్సర్లు ఇచ్చేస్తుందని కొన్ని అనుభవాల ద్వారా తెలుస్తోంది మరి దీనికి పరిష్కారం ఏంటి మల్టిపుల్ చాట్ బాట్స్ అని అంటున్నారు ఖోరా సంస్థ వాళ్ళు ఆ సంస్థ నుంచి వస్తున్న ఒక కొత్త బాట్ ఇప్పుడు మల్టిపుల్ చాట్ బాట్స్ అనే కొత్త వరవడికి నాంది పలుకుతోంది ఇంటర్నెట్ లో ఒక పాపులర్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ ఖోరా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్ లో ఉండే సైట్ ఇది ఇక్కడ జనం తమకు తెలియని విషయాలని ప్రశ్నల రూపంలో అడిగి సమాధానాలు పొందుతూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఖోరా వాళ్ళు పో అనే ఒక కొత్త చాట్బోర్డ్ ని పరిచయం చేశారు పో అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఓపెన్ ఎక్స్ప్లోరేషన్ దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే ఇది కేవలం ఒక్క చాట్బాట్ కాదు పేరుకి ఒకటే అయినప్పటికీ దీంట్లో మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్స్ ఉన్నాయి జనరల్ నాలెడ్జ్ కలిగిన మూడు చాట్బాట్లు దీంట్లో అంతర్గతంగా పనిచేస్తాయి ఒక దాని పేరు సెజ్ రెండోది క్లాడ్ మూడోది డ్రేగానిఫై అయితే ఈ మూడు చాట్బాట్లలో ఏది కూడా ఖోరా సంస్థ స్వయంగా తయారు చేసినవి కావు వీటిలో సెర్జ్ క్లాడ్ రెండు జీపీటీ తయారు చేసిన ఓపెన్ ఏఐ తాలూకు టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తాయి అంటే చాట్ జీపీటీ వెనక ఏ ఇంజిన్ అయితే ఉందో అదే ఇంజన్ సెజ్ డ్రాగనిఫై చాట్బోట్ల వెనుక కూడా ఉందన్నమాట మరి మూడో చాట్బోట్ అయిన క్లాడ్తో ఓపెన్ ఏఐ సంస్థకి సంబంధం లేదు ప్రస్తుతం ఆంథ్రోపిక్ అని మరో సంస్థ కూడా చాట్ జీపీటీ మాదిరిగా ఏఐ సర్చ్ ఇంజన్లు తయారు చేస్తోంది ఖోరాలోని ఈ మూడో సర్చ్ ఇంజన్ క్లాడ్ ఈ ఆంథ్రోపిక్ సంస్థ వాళ్ళ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది అసలు ఒకే ప్లాట్ఫామ్ మీద సర్చ్ చేసేటప్పుడు మూడు చాట్ బాట్లు ఎందుకని కొందరికి డౌట్ రావచ్చు ఎందుకంటే అడిగే ప్రశ్న తాలూకు సబ్జెక్ట్ను బట్టి మన బాట్ని వాడాల్సి ఉంటుంది అప్పుడు మరింత కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి ఉదాహరణకి మనుషుల విషయమే తీసుకోండి మనం సైన్స్ టీచర్ని లెక్కలు అడిగితే సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు అలాగని సైన్స్ టీచర్కి తెలివితేటలు లేవా అంటే ఆయన సబ్జెక్ట్ వరకు విజ్ఞానం తెలివితేటలు బాగా ఉంటాయి మామూలు లెక్కల వరకు అయితే ఎవరిని అడిగినా పర్వాలేదు కానీ లోతుగా లెక్కలు అడిగితే మాత్రం లెక్కల టీచర్ని అడగాలి కదా ఇదే విధంగా ఏ ఇంజన్స్ కూడా పనిచేస్తాయి మనిషితో మనిషిలా మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్స్ మనం ఫీడ్ చేసిన డేటాను బట్టి తెలివితేటలు ఏర్పరచుకుంటాయి వాటి విజ్ఞానం కూడా ఇచ్చిన ఇన్పుట్ మీదే ఆధారపడి ఉంటుంది ఒకే సర్చ్ ఇంజన్కి అనేక రకాల డేటాని ఇన్పుట్గా ఇచ్చేయడం వల్ల ఒక్కోసారి అది కన్ఫ్యూజన్కు గురి కావచ్చు అందువల్ల తప్పుడు ఆన్సర్లు రావచ్చు ఈ కారణంగా కొన్ని సర్చ్ ఇంజన్లని కొన్నిటికే పరిమితం చేయడం కరెక్ట్ అని కొందరు భావిస్తున్నారు ఆ విధంగా కొన్ని ఏఏ సర్చ్ ఇంజన్లు కొన్ని సబ్జెక్టుల్లో స్ట్రాంగ్గా మరికొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉండే అవకాశం ఉంది అంటే మనుషుల మాదిరిగానే వివిధ విభాగాల సర్చ్ ఇంజన్లు వివిధ రకాల సమాచారం ఇవ్వగలవు వీటిని అన్నిటినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడమే మల్టిపుల్ చాట్బోర్డ్ సెర్చ్ ఇప్పుడు ఖోరా వాళ్ళు ప్రవేశపెట్టిన పద్ధతి ఇదే ఇక్కడ మనం అడిగే ప్రశ్నను బట్టి సెర్చ్ క్లాడ్ డ్రేగానిఫై ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది సో ఇక ఫ్యూచర్లో సెర్చ్ కోసం ఏదో ఒక గూగుల్ సెర్చ్ ఇంజన్ మీదో లేదా చాట్ జీపీటీ మీదో ఇలా ఒక ఇంజన్ మీద మాత్రమే ఆధారపడేది ఉండదు ఏ ఇంజన్ ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అన్న దాన్ని బట్టి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది